ఒక రకంగా ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల విషయంలో ప్రభుత్వాలు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఎందుకంటే ఈ వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితి చూస్తుంటే ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు మొత్తం నూట తొంభై ఐదు దేశాల్లో దీని ఎఫెక్ట్ ఉంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా మన దేశంలో దాదాపు చాలా రాష్ట్రాల్లో పంజాబ్ కానివ్వండి తమిళనాడు కేరళ ఎక్కడ మహారాష్ట్ర మహారాష్ట్రలో అత్యధికంగా నమోదయ్యాయంట ఎక్కడ పడితే అక్కడ దీని విజృంభణ మామూలుగా లేదు ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులను కానీ స్కూల్కి పంపించలేని పరిస్థితి పరీక్షలు రాయించలేని పరిస్థితి అసలు విద్యార్థులే కాదు ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి ఇటువంటి టైంలో ఈ ఎగ్జామ్స్ టైంలో తమిళనాడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కొద్దిసేపటి క్రితం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు విద్య విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి విద్యార్థులు రాయాల్సిన పరీక్షలకు సంబంధించి ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఎవరైనా సరే ఏంటి పరీక్షలు రాసినా రాయకపోయినా సరే వాళ్ళని పాస్ చేయించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి ఫలన్స్వామి వెల్లడించారు ముఖ్యమంత్రి దాంతోపాటు పరీక్షలు లేకుండా విద్యార్థులు పాస్ కాబోతున్నారు ఏడాది ఇదిలా ఉంటే ఒక్కరోజే తమిళనాడులో ఇప్పటివరకు ఐదు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో నలుగురు ఇండోనేషియాకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు మొత్తం ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా ఇరవై మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అలాగే తెలుగు రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది అలాగే తెలంగాణలో ముప్పై తొమ్మిది కేసులు నమోదయ్యాయి అనేది ఇప్పటివరకు ఉన్న లెక్ ఇది ఎప్పుడు కూడా ఏ వీడియో మనం చెప్పుకున్నా ఆ వీడియోలో ఉన్న కేసులే చెప్పుకోగలం కానీ తర్వాత మళ్ళీ ఇది టెలికాస్ట్ అయ్యేదానికి ఒక కేసు పెరిగినా మనం చేసేది అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే చాలా స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వాలకి సహకరించాలి ఈ లాక్డౌన్ విషయంలో కూడా ప్రతి రాష్ట్ర సర్కారు చాలా సీరియస్గా ఉంది చాలా సీరియస్గా అమలు చేస్తుంది సరైన కారణం లేకుండా రోడ్డు మీదకు వస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తుంది దయచేసి ప్రజలందరూ సహకరించాలి అని చెప్పి ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి వ్యక్తిని కోరుతోంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి